కారణం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి పోలీసులు కాపలా ఉండటమే వాళ్ళ పని సరిపోతుంది ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు కానీ అన్యాయాలకు కానీ దురాగతాలకు కానీ ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా వైసీపీ నాయకులకి కాపలాగాయటం వాళ్ళ ఇళ్లలో కాపలాగాయటం వాళ్ళు చేసిన అక్రమాలని ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అక్రమాలని ప్రశ్నించినటువంటి వారి మీద అన్యాయంగా కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్స్లో తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టడం హింసించడం మొత్తంగా చూసుకుంటే వైసీపీ నాయకులు చేసినటువంటి చేసిన చేస్తున్నటువంటి అక్రమాలకు ఇసుక దందా కానీ మైనింగ్ దందాలు కానీ మట్టి దందాలకు కానీ లేకపోతే లిక్కర్ దందాకు కానీ లేకపోతే గంజాయి మాఫియా కానీ వీటన్నిటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఒక కంచెలాగా ఉండి ఈ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగజారారు అని అంటే విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా కూడా నలభై ఎనిమిది గంటల వరకు కూడా మళ్ళీ ఎంపీ ఫోన్ చేసి చెప్పే వరకు కూడా ఈ విషయం పోలీసులకు తెలియలేదు అని అంటే ఏ స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటిది మరి డీజీపీ సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తాను డీజీపీ సిగ్గుపడాలి